పాడుకున్న స్తుతి కావ్యం. హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్య నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా. స్వతహాగా మొదటి నుంచి నాకున్న ఒక గుణం ఏంటంటే నన్ను ఎక్కువగా చూపించుకోవటానికి నేను ఇష్టపడను. అదొక బలహీనతో బలము అది పక్కన పెట్టేసేయండి. రెండవది, నేను పనిచేస్తున్నటువంటి ఇప్పటి వరకు కలిసి సహవాసం చేస్తున్న మరణాత విశ్వాస సమాజం అనే సహవాసంలో చాలా వందల సీడీ క్యాసెట్స్ సీడీలు రిలీజ్ అయినా అవి వాళ్ళు మార్కెటింగ్ చేసే విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. మార్కెటింగ్ చేయలే. రాష్ట్రాలు రెండు విడిపోకముందు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రాల్లో మేము రాసి రిలీజ్ చేసినటువంటి ఆల్బమ్స్ మార్కెటింగ్ చేయలేదు. అది పెద్ద పెద్ద వెనకబాటుతనమని నేను ఒప్పుకుంటున్నాను. అందువల్లనే నేను అందరికీ తెలియలేదు. తెలియకుండా ఉన్నందును బట్టి నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నా. ఎందుకంటే దేవుడు కనపడాలనేదే నా ఉద్దేశం, అంతకంటే మరొకటి లేదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నేను రాసిన పాటలు కొన్ని ఆల్బమ్స్ జ్యూక్ బాక్స్గా అప్లోడ్ చేయడం జరిగింది. అవి మణిప్రకాష్ దేవరపల్లి అని మీరు టైప్ చేస్తే నేను కొన్ని ఆల్బమ్స్ 400 పాటలకు పైగా దేవుడు రాయించారు నా చేత ఇప్పటి వరకు. అయితే గమనించండి, ఈ పాటలు జ్యూక్ బాక్స్లో చాలా అప్లోడ్ చేశాము.
ప్రతి సంవత్సరానికి ఒక క్రొత్త కీర్తన కూడా నేను రాసి పాడుతూ మ్యూజిక్ చేస్తూ ఉన్నాము. ఆ పాట పాడదాం అనుకున్నాను, కానీ మాకు అత్యంత ప్రియులు వారు ఒక సజెషన్ ఇచ్చిన తర్వాత నేను పాడాల్సిందే ఆ పాట. నాకు చాలా ఇష్టమైన పాట, దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దాంతోపాటు ఆ ఆల్బంలో ఫీలింగ్స్ అనే ఆల్బంలో నూజివీడు బెతెస్తా ఆడియోస్ వారు బండి ఐజక్ గారు వారి అబ్బాయి శ్యామ్ చేసిన ఆల్బమ్కి నేను పాటలు రాయటం జరిగింది. యేసుని నామములో దేవాని సాక్షిగా, వింతైన తారక వెలిసింది గగనాన, క్రిస్మస్కి అందరూ డాన్సులు వేస్తారు కదా ఈ పాటలు. వీటితో పాటు చాలా సంవత్సరాల క్రితం పౌలు భక్తుని వచనాన్ని ఆధారం చేసుకొని సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటించకపోయినడని నాకు శ్రమ. ఆ పాట ఎప్పటిదో, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ మనకందరికీ శ్రమ. ఈ పాట ఎప్పుడో 90s రాసినటువంటి పాట. ఇలా చాలా పాటలు ఉన్నాయి, అవన్నీ చాలామంది గాయకులు పాడుకుంటున్నారు కానీ సాధారణమైన విశ్వాసులకు చేరలేదు. సో రాబోయే దినాల్లో మీరు ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నేర్చుకోవాలని కోరుతున్నాను. ఈ పాట పాడుకుందాం, దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము, దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగం స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు, దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము, దేవాని సాక్షిగా నేను తాళబద్ధంగా అందరూ చప్పట్లు కొడితే మీరు కూడా స్తోత్రార్పణ చెల్లించిన వారు అవుతారు. మనందరం కలిసి అందరి గళాలతో అందరి కరతాళ ధ్వనులతో ఆ దేవాది దేవునికి స్తోత్రార్పణ చెల్లిద్దాం. చప్పట్లు కొడదాం అందరూ.
చదా యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. ఈ రెండు లైన్లు మీరు కూడా ట్రై చేయండి. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. బండి స్టార్ట్ చేయండి, ఇంకా పెట్రోల్ లేదా. మళ్ళీ ఒకసారి పాడతాం. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. కంగారు అడగండి. ఇప్పుడు మీటర్లో పాడదాం, కమా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. కమా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. ఎదురొచ్చిన శ్రమలు కలవర పెట్టిన భ్రమలు, నీ అందలి విశ్వాసం అల్పమైనదా. ఎదురొచ్చిన శ్రమలు కలవర పెట్టిన భ్రమలు, నీ అందలి విశ్వాసం అల్పమైనదా. సంద్రము మధ్యను దారిని చూపిన, సంద్రము మధ్యను దారిని చూపిన, దేవుని వాత్సల్యం భద్రపరచదా, దేవుని వాత్సల్యం భద్రపరచదా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. మీరు ఆగండి, మీరు ఆగండి, కుర్చీలో కూడా చూద్దాం. మీరు బాగా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. అది మీ నోరు లిప్పితే అలా ఉంటుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వీళ్ళకంటే వాళ్ళు బాగా పాడుతున్నారు రైట్, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేకపోతే వాళ్ళు పాడరు రైట్. అందరం కలిసి పాడదాం. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన జతిలో,
నీకుందిన మాధుర్యం మాయమైనదా, అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన జతిలో నీకుందిన మాధుర్యం మాయమైనదా, ఇట్టి నయముకలు జీవము పోసిన ఇట్టి నయముకలు జీవము పోసిన దేవుని వాక్శక్తి స్వస్థపరచదా, దేవుని వాక్శక్తి స్వస్థపరచదా, యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. పాట నేపథ్యం చెప్తాను మీకు ఒక్క మాటలో. ఒకసారి ఇశ్రాయేలీలు ఒకసారి నాన్ వెజ్ తినాలని కోరిక కలిగింది వాళ్ళకి, మన్నా తిని తిని బోరు కొట్టినాడు. అర్జెంటుగా మాకు మాంసం కావాలని మోషే దగ్గర ఏడవటం మొదలెట్టారు. మోషే చూసేటట్టుగా ఏడ్చారట. ఆ ఏడుపు మోషేకి మాత్రమే కాదు దేవుడికి కూడా కనపడిందట. అంటే సేవకుడి మీద ఏడిస్తే దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి, ఊరికే ఎలగొడంగున్నాడు కదా, ఏం అండ కదా, నీ సేవకుడిని ఏది పెడతాను అనకండి, సేవకుడి మీద అలక్కండి, సేవకుడు ముందు లేని పోని ఏడు పని ఓవరాక్షన్ చేయకండి, ఎందుకంటే ఆయనకంటే ముందు దేవుడు చూస్తాడు. అప్పుడు మోషే ఇబ్బంది పడిపోయి, ఏంటి ప్రభువా వీళ్ళ గొడవ ఏంటి, ఎన్ని రోజులు నేను భరించిన టార్చర్ పెడేస్తున్నారు వీళ్ళు, అది కావాలంటారు, ఇది కావాలంటారు, అది కావాలంటారు. నువ్వు ఆకలేస్తుందంటే పరలోకపు ఆహారం గురిపించావు, మన్నా గురిపించావు, తిన్నారు తిన్నారు బోరు కొట్టింది, మళ్ళీ ఇప్పుడు మాంసం కావాలంటున్నాను, నేను ఏడదాను వీళ్ళందరికీ మాంసం అని బాధపడుతుంటే అప్పుడు దేవుడు మోషేతో అన్నమాట, వీళ్ళందరికీ మాంసం పెట్టడానికి యెహోవా బాహుబలము తక్కువైనదా అని, అంటే యెహోవా బాహుబలము తక్కువైనదా అన్న. నీకు అసాధ్యంగా అనిపించవచ్చు కానీ దేవునికి అది చాలా తేలికైన పని. దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలడు, ఆమెనానండి. ఏ ఊపిలేని ఊరిల్లినట్టు ఉంది, మీ దగ్గర ఎనర్జీ కనపడలేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. వీళ్ళు ఆమెనంటున్నారు, వాళ్ళు అంటలేదు, వాళ్ళు నమ్మకం లేదు వాళ్ళు. కనుక అదే మాట, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అనే మాటే పాడుతున్నాం అది. సో ఆ వాగ్దానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరైనా డిప్రెస్ అయి ఉన్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడం మీకు రాకపోతే ఇలాంటి వాగ్దానాలతో ఉన్న పాట పాడండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళి యెహోవాకు అసాధ్యం అని పాడండి. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ధైర్యపరచడానికి దేవుని వాగ్దానాలతో కూడిన పాటలు పాడండి. మీకు మాట్లాడటం రాకపోతే, లేదా మీరేదైనా నిరాశలో ఉంటే వాగ్దానాలతో కూడిన పాటలు జ్ఞాపకం చేసుకోండి, పాడుకోండి. దేవుడు అద్భుతంగా మళ్ళా మీకు శక్తి ఇస్తాడు. మీరు ఆగిపోతే మిమ్మల్ని ముందుకెళ్ళటానికి ఆయన ప్రోత్సాహాన్ని ఇస్తాడు. అందుకే ఈ లైన్ అని మీకు నేర్పిస్తుంది. అందుకే ఈ కింద ఉన్న వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. కింద ఉన్న వాళ్ళని బుర్రలు కోకుంటున్నారు మీరందరూ. నన్ను బాయ్స్ అందరు ఇటు రండి, రా ఈ పక్క రండి, బాయ్స్ అందరు ఇటు రండి. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా, భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా, సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. ఇలా చేయి పైకి పడదాం. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. ఆయనే గదా,
హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలమ్మ, హల్లెలూయా. మీతో ఒక వెనకాల ప్రాబ్లం, నెమ్మదిగా కూర్చుందాం. థ్యాంక్ యూ. దేవుని నా మహిమార్థం వాడినవా రెవరెండ్ ప్రభూషణ్ గారు మన ముందుకొచ్చి వారి ఒక కీర్తన మన కొరకు పాడి వినిపిస్తారు. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం.